Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముప్పై ఏళ్ల పసుపు కోట బద్దలు ఎక్కడో తెలుసా? సీఎం జగన్ ప్రభంజనం పల్లె పట్టణం అన్న తేడా లేకుండా కొనసాగడంతో ఏపీలో ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మినహా అన్ని చోట్ల ఫ్యాన్ గాలిలో అన్ని పార్టీలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికలలో వైసీపీ సాధించిన 151 సీట్ల ప్రభంజనంలో చాలా చోట్ల టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఆ గాలిలో తప్పుకున్న కొన్ని కంచుకోటలు ఈసారి పురపోరులో కూలిపోయాయి. ఈ లిస్టులో తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపాలిటీ కూడా ఉంది. మండపేట టీడీపీ అడ్డా. గత 3 దశాబ్దాలుగా ఇక్కడ మున్సిపాలిటీలో ఆ పార్టీదే ఆధిపత్యం. ఇంకా చెప్పాలంటే గత 3 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ భారీ మెజారిటీలతో ఘన విజయాలు సాధిస్తూ వస్తోంది. టీడీపీ ఆవిర్భవించాక 1987లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి భార్య మున్సిపల్ చైర్పర్సన్గా గెలిచారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఇక్కడ టీడీపీ వరుస విజయాలు సాధించింది. 1995, 2000, 2005, 2014లో టీడీపీనే ఇక్కడ గెలుపొందింది. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2005లో వైఎస్ ప్రభంజనంలో జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో నాడు కాంగ్రెస్ గెలిచినా మండపేటలో మాత్రం టీడీపీ గెలిచింది. ప్రస్తుత ఎమ్మెల్యే జోగేశ్వరరావు సైతం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. 2009, 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు వరుస విజయాలు సాధిస్తూ మండపేటను టీడీపీ కంచుకోటగా మార్చేశారు. గత ఎన్నికలలో జగన్ వేవులోను మండపేటలో జోగేశ్వరరావు 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇందులో 6,000 వరకు మెజారిటీ మండపేట మున్సిపాలిటీ నుంచే వచ్చింది. అయితే ఈసారి మాత్రం జగన్ మండపేటపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం ఓ కారణమైతే ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తోట త్రిమూర్తులకు ఈ ఎన్నిక చావో రేవోగా మారడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పసుపు కోటను బదలగొట్టారు. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంక్ కూడా 40,000 వరకు ఉంది. అయితే ఇక్కడ అసామాజిక వర్గానికి ఎప్పుడూ సీటు ఏ పార్టీ ఇవ్వలేదు. ఈసారి తోట త్రిమూర్తులు వంటి బలమైన నేత ఇక్కడ ఉండడంతో ఆ సామాజిక వర్గం వారంతా ఆయన వెంట నడిచారు. ఆయన కూడా కాపులను ఏకతాటి మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇక వరుసగా గెలుస్తూ వస్తున్న జోగేశ్వరరావుపై సొంత సామాజిక వర్గమైన కమ్మల్లోనే కొంత వ్యతిరేకత ఉండడం కూడా త్రిమూర్తులు బాగా క్యాష్ చేసుకున్నారు. ఈసారి బీసీల్లో కూడా కొంత మార్పు రావడం టీడీపీకి దెబ్బపడింది. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా జోగేశ్వరరావు సవాల్గా తీసుకుంటారు. అందుకే మున్సిపల్ ఎన్నిక అయినా అసెంబ్లీ అయినా గెలుపు టీడీపీదే అవుతోంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2005లో కూడా ఇక్కడ కసితో పనిచేసి మున్సిపాలిటీని గెలిచారు. అయితే ఈసారి మాత్రం ఆయన చాలా నిస్తేజంగా ఉన్నారు. ఎన్నికలను సీరియస్గా తీసుకోలేదు. పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం అధికార పార్టీ నుంచి ఆయన వ్యాపారాలపై ఒత్తిళ్లు రావడంతోనే ఆయన సైలెంట్ అయ్యారన్న ప్రచారం కూడా బయటపడింది. ఏది ఏమైనా మండపేట మున్సిపాలిటీ 3 దశాబ్దాల తర్వాత సైకిల్ నుంచి చేజారింది.